తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అసెంబ్లీ నుంచే ఈ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి జీరో ఛార్జ్ టికెట్ ను మంత్రులు సీతక్క కొండ సురేఖకు ఇచ్చారు మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్లైనా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా జర్నీ చేయవచ్చు ఈ స్కీమ్ అమలుకు ఏడు వేల రెండు వందల బస్సులు ఏర్పాటు చేశారు ప్రస్తుతం రోజు సుమారు పద్నాలుగు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు నాలుగైదు రోజులు గడిస్తే రోజు ఎంతమంది మహిళలు జర్నీ చేస్తున్నారనే విషయంలో ఖచ్చితమైన లెక్కలు వస్తాయన్నారు ప్రస్తుతం రోజువారీ జర్నీలో నలభై శాతం మహిళలు ఉన్నారని స్కీమ్ అమలు తర్వాత ఇది యాభై ఐదు శాతానికి పెరగొచ్చన్నారు ఈ స్కీమ్ అమలుకు ఏడు వేల రెండు వందల బస్సులను వినియోగిస్తున్నామని ఫ్రీ టికెట్కు స్థానికతను తెలియజేసే ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు స్కీమ్పై అవగాహన కల్పించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలిచ్చామని శుక్రవారం జూమ్ ద్వారా ముప్పై వేల మంది కార్మికులు ఉద్యోగులతో మాట్లాడామన్నారు